గుడ్ మార్నింగ్ ప్రైస్ అలాట్ మన వంటి స్వభావం గల మనుషుడే యాకోబు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము అందుకు దేవునికి వందనాలు రేగు చెట్టు కింద చతికిల మనలాగానే మనం తరచూ చేసినట్టే దేవుని మీద సడుకున్నాడు ఫిర్యాదు చేశాడు మనలాగానే ఆయనలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రం కథ మలుపు తిరిగింది వంటి స్వభావం గల మనుషుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరోటి లేదు ఏలియా కేవలం ఆసక్తితో ప్రార్థన చేయలేదు ప్రార్థనా పూర్వకంగా ప్రార్థించాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి మనం వదలకుండా ప్రార్థించాలి అని కర్మలు పర్వత శిఖరం మీదకి ఎక్కిరండి విశ్వాసానికి ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి ఆకాశం నుండి అగ్ని దిగిరావటం కాదు ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురవాలి అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి ఏలియా నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనేను అని వ్రాయబడి ఉంది అంటే అన్ని ధ్వన్లను ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలను దూరంగా ఉంచాడనమాట ఇలాంటి భంగిమలో దుప్పటి ముసుకేసుకుని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడనమాట సేవకుణ్ణి పిలిచి నువ్వు పైకెక్కి సముద్రం వైపుకు చూడమన్నాడు అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చి ఏం లేదు అన్నాడు ఈ పరిస్థితులు మనం ఏం చేస్తాం నేను ముందే అనుకున్నాలే అంటామేమో ప్రార్థించటం చాలిస్తామేమో కాని ఏలియా అలా చేశాడా లేదు మళ్ళీ వెళ్ళు అన్నాడు సేవకుడు తిరిగి వచ్చి ఏమీ లేదు అన్నాడు మళ్ళీ వెళ్ళమన్నాడు మళ్ళీ ఏమీ లేదు అన్నాడు కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యంత మేఘం కనిపించింది అన్నాడు ఏలియా చెయ్యి అర్దింపుగా పరలోకం వైపుకు చాపబడింది జవాబుగా వర్షం కిందికి దిగింది ఎంత త్వరగా కురిసిందంటే తన పంచలక్ష్మి గుర్రాల సహాయంతో ఆహబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు ఇదే విశ్వాసానికి ప్రత్యక్షతకి సామ్యం చెప్పే ఉపమానం ఇలా ప్రార్థించడం నీకు తెలుసా పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉండొచ్చు కానీ వాటిని లెక్క చేయొద్దు మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆలస్యం చేయటం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు మొదటి బాలుడన్నాడు విశ్వాసం అంటే క్రీస్తుని పట్టుకోవటం అన్నాడు రెండో బాలుడన్నాడు పట్టుకునే ఉండటం అన్నాడు ఇక మూలో బాలుడన్నాడు ఎప్పటికీ వదలకపోవటం అన్నాడు తుమ్మ చిగురులాగా పెట్టుకుని వదలని విశ్వాసం ఇది మరి మీ విశ్వాసం ఎలా ఉంది దేవుడు తన వాక్యం